Use headphones for best experience. హలో, ఏం చేస్తున్నావు? ప్రశాంతంగా పడుకుని పాటలు వింటున్నానే. నిజం చెప్పు, డస్టింగ్ చేస్తున్నావు కదా? అరే ఎలా కనిపెట్టేశావు? అవునులే, ఎంతైనా ఇన్వెస్టిగేషన్ జర్నలిస్ట్ కదా. అది బయట మాత్రమే బాబు, ఇంట్లో కాదు. ఆయస్ పడుతూ మాట్లాడితే అనుమానం వచ్చింది. ఏముంది, రేపు ఊరు నుంచి వస్తున్నావు కదా, ఇల్లంతా క్లీన్ చేస్తున్నాను. అబ్బా, పిలిస్తే పనమ్మాయి వస్తుంది, ఇల్లంతా క్లీన్ చేసి పెడుతుంది కదా. ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకమా అన్నారు మహాకవి శ్రీశ్రీ. సర్లే, నీ ఇష్టం. అయినా రేపు పొద్దున్నే వచ్చేస్తాను కదా అన్నట్టు మొన్న నీకు విషయం చెప్పడం మర్చిపోయాను. ఏమైందంటే, ఓల్డ్ ఇస్ గోల్డ్ కదా. ఏంటి, నేను చెప్పింది అర్థమైందా? అర్థమైంది, ఉంటాను. ఏంటి తాతగారు, ఇన్నాళ్ళు పైకబోర్డులో ఉన్నారా? ఏదో మా నాన్నకి సంబంధించిన పాత వస్తువులు కదా అని పెద్ద పట్టించుకోలేదు. ఓల్డ్ మెమరీస్.
హలో నాన్న. ఇప్పుడే వచ్చాను. ప్రాబ్లం లేదు, జాగ్రత్తగానే వచ్చాను. సరే సరే, నేను ఫ్రెష్ అయ్యి కాల్ చేస్తాను. ఏమైపోయాడు? బయటికి వెళ్తే కనీసం చెప్పెళ్ళాలి కదా. కనీసం ఫ్యాన్ కూడా కట్టలేదు. హలో. హలో నాన్న. చెప్పు. ఏం లేదు, కళ్యాణ్ నేను వచ్చేటప్పటికి ఇంట్లో లేడు. ఎక్కడికి వెళ్ళాడో తెలీదు. బయటికి వెళ్ళేటప్పుడు చెప్పి వెళ్ళాలి కదా. ఎవరో ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళి ఉంటాడులే, వచ్చేస్తాడు, కంగారు పడకు. సరేలే, నేను మళ్ళీ చేస్తా. హలో విజయ్, ఎలా ఉన్నారు? బాగున్నానండి, మీరు? బాగున్నాను. అది ఏం లేదు, మా హస్బెండ్ అయినా మీ ఇంటికి వచ్చారా? మా ఇంటికా? రాలేదే. 2 వీక్స్ బ్యాక్ ఫోన్లో మాట్లాడాను అంతే. రాలేదే, నేను కలిసే చాలా రోజులైంది. లేదే, ఇంతకీ మీ మ్యారీడ్ లైఫ్ ఎలా ఉంది? ఫుల్ ఎంజాయా? సరే సరే, నేను మళ్ళీ కాల్ చేస్తాను. హలో నాన్న. ఏమ్మా, వచ్చాడా? లేదు నాన్న, 5 మినిట్స్ లేట్ అయినా కాల్ చేసి చెప్పేవారు అలాంటిది. అయ్యో ఊరుకో అమ్మా, ఒక ఇన్వెస్టిగేషన్ జర్నలిస్ట్ అయి ఉండి నువ్వే ఏడిస్తే ఎలా? పోనీ, పోలీస్ కంప్లైంట్ ఇద్దామా? ఇద్దాం, కానీ నేను వచ్చేంత వరకు ఆగు, ఇద్దరు కలిసి పెడదాం. సరే. సీసీటీవీ ఫుటేజ్ చూస్తే అసలు ఎప్పుడు బయటికి వెళ్ళాడో తెలుస్తుంది. దాన్ని బట్టి ఎక్కడికి వెళ్ళాడో గెస్ చేయొచ్చు. అసలు ఇంట్లోంచి బయటకే వెళ్ళలేదా? నిన్న కాల్లో బాగానే మాట్లాడాడే, ఇంతలో ఏమైంది? కాల్ రికార్డింగ్. హలో. ఏం చేస్తున్నావు? ప్రశాంతంగా పడుకుని పాటలు వింటున్నానే. నిజం చెప్పు, డస్టింగ్ చేస్తున్నావు కదా? అరే ఎలా కనిపెట్టేశావు? ఎంతైనా ఓల్డ్ ఈస్ గోల్డ్ కదా. ఏంటి, నేను చెప్పింది అర్థమైంది? ఎంతైనా ఓల్డ్ ఈస్ గోల్డ్ కదా. ఓల్డ్ ఈస్ గోల్డ్ ఆ మాట ఎందుకన్నాడు? మేబీ ఆ టైంలో డస్టింగ్ చేస్తున్నాడు కాబట్టి ఏదైనా పాత వస్తువుని చూసన్నాడా?
ఖచ్చితంగా ఖచ్చితంగా దీనివల్లే మిస్ అయ్యాడు. ఎలా తీసుకురావాలి బయటికి? అసలు ఎవరిని అడగాలి దీని గురించి? హలో మాయ. ఏమ్మా ప్రహేళిక, నేనే చేద్దాం అనుకుంటున్నాను ఫోను. ఎలా ఉన్నారు? బాగున్నాం మావయ్య. అదేం లేదు, మా ఆఫీస్లో ఓల్డ్ కెమెరాస్ గురించి డాక్యుమెంటరీ వీడియో తీస్తున్నారు. మన ఇంట్లో ఉన్న పాత కెమెరా గురించి మీరేనా చెప్పగలరా? కెమెరా? ఎస్ ఎస్, ఇట్స్ అన్ ఓల్డ్ కెమెరా. ఏషిక, మా నాన్నగారికి అదంటే ప్రాణం. ఎవరిని ముట్టుకొని వచ్చేవారు కాదు. ఆయన తర్వాత ఆయన మీద గౌరవంతో ఆ కెమెరాని జాగ్రత్తగా దాచాను. అన్నట్టు నీ మండేకి వచ్చేస్తున్నాను, వాడితో చెప్పు. సరే మోయ, నేను మళ్ళీ మాట్లాడతాను. మావయ్య దృష్టిలో ఇది ఒక నార్మల్ కెమెరా మాత్రమే. ఈ డేట్ ఎక్కడో చూశాను. ఈ శ్రీశైలం అడవుల్లో నా మెడికల్ క్యాంప్ చాలా ఉత్సాహంగా సాగుతోంది. ఇవాళ ఉదయం 5:30 లేచి వాకింగ్కి వెళ్ళాను. కింద పడి ఉన్న ఒక మనిషి కనిపించాడు, స్పృహలో లేడు. ఛాతిపై చేయి వేసి గట్టిగా నొక్కాను. పని జరిగింది. కళ్ళు తెరిచాడు, నాకు థ్యాంక్స్ చెప్పాడు. ఇద్దరం నడుస్తున్నాం. అప్పుడు చెప్పాడు, నా పేరు జార్జ్, ఐటీడీసీలో సైంటిస్ట్ని. రాబోయే తరాల కోసం ఎన్నో అద్భుతమైన పరికరాలను కనిపెట్టాను. గామారేస్ ఫ్రీక్వెన్సీ మార్చి వస్తువులను మాయం చేసే ప్రయోగం కూడా చేశాను. కానీ నన్ను భయపెట్టి నా ప్రయోగాలను విదేశాలకమ్మే ప్రయత్నం చేశాయి కొన్ని దుష్ట శక్తులు. అందుచేతే ఈ ప్రపంచానికి దూరంగా ఈ అడవిలో సైన్స్ ల్యాబ్ ఏర్పాటు చేసుకుని నా ప్రయోగాలు కొనసాగిస్తున్నాను. ఇలా అతను చెప్తూ ఓ గుహలోకి తీసుకెళ్లాడు. అదొక విచిత్ర పరికరాలన్న సైన్స్ ల్యాబ్. అతనికి షేక్ హ్యాండ్ ఇచ్చి వెళ్ళొస్తా అని చెప్పాను. ఆగండి, నా తరఫున చిన్న బహుమతి అని ఒక పాతకాలం నాటి కెమెరా నా చేతిలో పెట్టాడు. ఇది నేను కనిపెట్టిన ఓ అద్భుతం. మీరు నా ప్రాణదాత, అందుకే కానుకగా ఇస్తున్నాను. ముఖ్యమైన వస్తువుల్ని లేదా మీకు హానికరమైన వాటిని ఇందులో భద్రపరచవచ్చు అని చెప్పి అది ఎలా వాడాలో చెప్పాడు. కాదనలేక తీసుకున్నాను. అమ్మో, టైము 9:15 అయ్యింది. వెళ్ళొస్తాను బయలుదేరాను. ఇంతలో ఓ సందేహం వచ్చింది. జార్జి గారు, ఈ కెమెరాలో దాచిన వస్తువును బయటికి తేవాలంటే? అతను నవ్వాడు. ఇందాక టైం ఎంత అన్నారు అడిగాడు. 9:15 చెప్పాను. అందులోనే సమాధానం ఉంది. మీరు వేరే కోణంలో చూస్తే కానీ మీకు అర్థం కాదు అని ఆ కెమెరా రహస్యం వివరించాడు. అతని విజ్ఞానానికి నమస్కరించి వెళ్ళిపోయాను. ఈ కెమెరా ప్రపంచం నమ్మని ఓ అద్భుతం. ఈ రహస్యం నాతోనే ఉండాలి. కావలసిన క్లూ తప్ప మిగతాదంతా ఉంది ఇందులో. ఇందాక టైం ఎంత అన్నారు? 9:15. అందులోనే సమాధానం ఉంది. 9:15. వేరే కోణం అంటే డిగ్రీస్?
చెప్పు, అసలు ఏం జరిగింది? ఎలా మిస్ అయ్యావు? ఎవరు ఫోటో తీశారు? అదంతా ఓ పెద్ద కథ. అంత కథ వినే ఓపిక నాకు లేదు, కానీ షార్ట్ కట్లో షార్ట్ ఫిలింలా చెప్పే. కట్ చేస్తే, నిన్న సాయంత్రం డస్టింగ్ చేస్తుండగా పై కబోర్డ్లో దొరికింది అది. ఫస్ట్ ఏదో నార్మల్ కెమెరా అనుకున్నాను, ఆ తర్వాత అర్థమైంది నాలో ఉన్న అవెంజర్ బయటికి వచ్చాడు. ఆ ఎక్సైట్మెంట్ తట్టుకోలేక వాట్, అద్దానికి ఫోటో తీసావా? థ్యాంక్ గాడ్ కెమెరా కూడా అద్దంలో పడుంటే నాకున్న ఒక్క క్లూ కూడా మిస్ అయ్యేది. అది సరే కానీ ప్రహి, నాకు డౌట్. మనకంటే ముందు ఆ కెమెరాని మా తాతగారు వాడుంటారు కదా, అందులో ఏ గోల్డో డైమండో దాచి ఉంటారని నా సెవెన్ సెన్స్ చెప్తోంది. నువ్వెలాగో సొల్యూషన్ కనుక్కున్నావు కదా, ఓసారి ట్రై చేద్దామా? కుదరదు, ఒక్కసారి నువ్వు మిస్ అయినందుకే చచ్చినంత పని అయింది నాకు. మళ్ళీ మిస్ అయితే ఈసారి పుట్టింటికి వెళ్ళిపోతాను. బాబీ ఎందుకు ఈ గోల్డ్ డైమండ్లు, నువ్వు ఉన్నావు కదా. అదే మరి, అర్జెంటుగా దాన్ని డిస్మాంటిల్ చేసేయి. అది కాదు. హలో నాన్న. నువ్వేం కంగారు పడి రాకు, ఈయన వచ్చేసారు. అదంతా పెద్ద కథలే. Thank you.